రజాకార్లు. అసలు ఈ రజాకార్లు అంటే ఎవరు, వారు ఏ అగాయిత్యాలకు పాల్పడ్డారు తెలుసుకుందాం. రజాకార్లు అంటే శాంతి రక్షకులు అని అర్థం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1939 హైదరాబాద్ రాజ్యానికి చెందిన సైనిక దళాలు ప్రపంచ యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు స్థానికంగా శాంతి భద్రతల నిర్వహణలో ప్రజలకు ప్రభుత్వానికి సహాయపడేందుకు ఈ స్వచ్ఛంద సేవా దళం ఏర్పడింది. దీనిని నాటి ఎంఐఎం అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్ ఏర్పాటు చేశారు. ఇతను గొప్ప వ్యక్త. అసలు పేరు బహదూర్ ఖాన్. ఇతని ఉపన్యాసాన్ని విన్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతనికి బహదూర్ యార్ జంగ్ అనే బిరుదును ఇచ్చాడు. యువ శిశిరో అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. కాకి చొక్కా, కాకి ప్యాంటు లేదా నిక్కరు, పెద్ద నల్లని బెల్టు, పిడిబ్యాకు, కర్ర, నల్ల టోపీలను రజాకార్లు యూనిఫామ్గా ధరించేవారు. ఈ స్వచ్ఛంద దళాన్ని కాసిం రజ్వీ సైనిక శక్తిగా మార్చాడు. బైరాన్పల్లి గ్రామంలో 88 మందిని నిలబెట్టి కాల్చారు రజాకార్లు. మహిళలను కొన్ని గ్రామాల్లో నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. బీబీనగర్లో హిందూ కుటుంబాలపై దాడి చేసి అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారు. అసఫ్ జాహీల పథకాన్ని ఎర్రకోటపై ఎగరవేస్తానని ప్రగల్భాలు పలికాడు రజ్వీ. జాతీయ నాయకుల్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశాడు. చివరకు భారత సైన్యానికి పట్టుబడి జైలు పాలయ్యాడు. 1957 సెప్టెంబర్ 11న శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. చివరకు 15 జనవరి 1970న మరణించాడు. ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథంలో రజాకార్ల పాత్రను హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ సమర్థించాడు. పద్మజా నాయుడి నివేదిక. దీనిపై పద్మజా నాయుడి యొక్క నివేదిక ఏంటంటే, ఆకునూరు మాచిరెడ్డిపల్లిలో ప్రజలు దేశముఖులకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాలు మహాత్మా గాంధీని ఆకర్షించాయి. దీనిపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీజీ పద్మజా నాయుడిని కోరారు. బైరాన్పల్లి, రేణిగుంట, గుండ్రాంపల్లి, మంచిరెడ్డిపల్లి, రాయ్కోడ్, ఆకునూరు గ్రామాల్లో ప్రజల్ని కాల్చి చంపారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముఖ్యులు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, ముగ్దుం మొయినుద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కట్కూరి రామచంద్ర